జిందగీ అన్లిమిటెడ్ ఓవర్ యువర్ సో ఏంటిది కొత్త కొత్తగా ఉంది వెనకాలనుకుంటున్నారా ఈ ఇల్లు మీకు చూపించాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్నమాట ఫైనల్లీ ఫినిష్ అయిపోయింది సో లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము ఫస్ట్ మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము సో ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా చూసిన తర్వాత అప్పుడు లోపలికి తీసుకెళ్తాను కంప్లీట్ గా చూపిస్తాను నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు చూపించాలా అనేసి బట్ అలా అలా ఏదో ఒక కన్స్ట్రక్షన్ డిలే వల్ల లేట్ అవుతూ వచ్చింది అండ్ ఇప్పుడు కంప్లీట్ గా రెడీ అయిపోయింది ఐ షో యూ ఎవ్రీథింగ్ సో గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇది మెయిన్ గేట్ అన్నమాట గేట్ లోంచి వెల్కమ్ హోమ్ ఇది ఇంటి ముందు ఏరియా అండి సో ఇవన్నీ కూడా టైల్స్ వచ్చాయి ఫుల్ గా ఒక సైడ్ మొత్తం కంప్లీట్ వాల్ టు వాల్ టైల్స్ అన్నమాట అండ్ ఇటు సైడ్ వచ్చేసి వేరే ఉంది సో ఇది ముందు ఫ్రంట్ పార్కింగ్ ఏరియా అనుకోవచ్చు సో ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ లో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు బోర్డ్ అని చేసేయచ్చు సో ఇంకా లోపలికి వెళ్దాం ఇన్ని రోజుల నుంచి ఒక కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉండే అన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత అసలు నాకే కొత్తగా ఉంది లుక్ కూడా మారిపోయింది అసలు సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు సో ఇది మొత్తం హాల్ అన్నమాట ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ అలా వేసుకోవచ్చు అండ్ కిచెన్ లో మర్జ్ అవుతుంది ఈ హాల్ ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట అండ్ ఇది ఒక విల్లా అండి 2 ఫ్లోర్స్ విల్లా దీని ఏరియా వచ్చేసి 168 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట 168 గజాలు అండ్ దీని బిల్టప్ ఏరియా వచ్చేసి 2800 స్క్వేర్ ఫీట్ సో ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం అండి ఇప్పుడు సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ హాల్ ఇది కిచెన్ ఈ కిచెన్ నాకు ఎంత నచ్చింది అంటే ఎలా ఉందంటే పెయింటర్స్కి ఒక క్యాన్వాస్ ఇచ్చి నీకు నచ్చినట్టు తీసుకోవాలంటే ఎంత హ్యాపీగా ఉంటారో అలా ఉందన్నమాట ఇంకా నేను ఇక్కడ ఏమైనా చేయించుకోవచ్చు నేను ఇక్కడ వాటిగా కిచెన్ చేయించుకోవచ్చు ఇంకా ఏమైనా చేయించుకోవచ్చు సో నాకు ఇల్లు సర్దాలన్నా డెకరేట్ చేయాలన్నా చాలా ఇష్టం సో ఇంకా ఎలా ఉందంటే ఐ జస్ట్ నాట్ వెయిట్ అనమాట ఎప్పుడెప్పుడు ఈ వర్క్స్ అన్ని చేయించాలి ఎప్పుడు దీని కింద సర్దేయాలి అనేట్లుగా ఉంది సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి నార్మల్ గ్రానైట్ తీసుకున్నాము ఇది వచ్చేసి సింక్ అనమాట స్టీల్ వన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నాము నార్మలే అంటే ఇప్పుడు క్వార్ట్స్ వచ్చేసి మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది అనేసి దాని రివ్యూస్ చూసామన్నమాట అందుకనే ఇలా తీసుకున్నాము అండ్ ఇది టైల్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా కబోర్డ్స్ చేయించాలి అండ్ ఈ కిచెన్ ని ఇంకా చాలా మాడిఫై చేయాలి దిస్ ఈజ్ బేసిక్ అనమాట అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఎలా ఉంటుందో అది బేసిక్ అని ఇంకా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి కంప్లీట్ గా సో ఈ కిచెన్ సింక్ పక్కన ఇక్కడ వాష్ బేసిన్ పెట్టేశామండి సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ డైనింగ్ టేబుల్ వస్తుంది సో లెట్స్ సీ ఇందులో నో అయిన తర్వాత చూడాలి డైనింగ్ టేబుల్ ఇక్కడ వేస్తామని ఎనీవే మీరు చాలా బ్లాగ్స్ చూస్తారు ఇక్కడ నుంచి సో మీకు ఫ్యూచర్ లో అన్ని కనిపిస్తూ ఉంటాయి ఏ ఎక్కడ పెడతామో అని ప్రస్తుతానికి ఎంటీ హౌస్ అనమాట సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక డోర్ వచ్చింది సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇంకా మోటార్ ఇవన్నీ ఉన్నాయి సో బేసిక్గా ఇక్కడంతా మనం వాషింగ్ మెషిన్ కానీ డిష్ వాషర్ కానీ లేదంటే జనరల్గా ఇంకా వాష్ ఏరియా కింద బట్టలు ఆరబెట్టుకోవడానికి దానికి ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ పెట్టించాము సో ఇది బయటది అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ ఒక మంచి వేప చెట్లు ఉన్నాయి సో గాలి చాలా బాగుంటుంది హెల్దీగా వస్తుంది మోడర్న్ విల్లా ఒక ఊరు టైప్ ఆఫ్ వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుందో ఇది అలా ఉందన్నమాట మిక్చర్ ఆఫ్ బోత్ సో ఈ బిల్డింగ్కి కన్స్ట్రక్షన్కి చుట్టూ కూడా చిన్న సందులాగా వచ్చింది సో ఇది ఆ సందు అనమాట సో మనం ఇలా వెళ్తే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తాం సో ఇంకా లోపలికి వచ్చేసాము ఇటువైపు చూద్దాం కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట మనం ఒక సైడ్ హాల్ చూసేసాం కదా సెకండ్ సైడ్ హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ స్టెప్స్ తో పైకి వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి
టీవీ యూనిట్ అవి పెట్టాలన్నమాట. అండ్ ఇటువైపు ఒక బెడ్రూమ్ వచ్చింది, కింద సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. సో బెడ్రూమ్ చూద్దాం. సో ఇది బెడ్రూమ్. ఇది దీంట్లో కూడా ఇంకా చాలా వర్క్ ఉంది, కబర్డ్స్ అవి చేయించాలన్నమాట. సో దిస్ ఈస్ ద బెడ్రూమ్. అండ్ అన్ని రూమ్స్ కి కూడా ఫాల్ సీలింగ్ ఫినిష్ అయిపోయి ఉందండి. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. అండ్ సో ఎక్సైటెడ్, ఇక్కడ ఒక పెయింటింగ్ పెట్టాలి అనుకుంటున్నాము. చాలా బాగుంది, మంచి లైట్ ఫోకస్ లైట్ అవి. చూద్దాం దీనికి ఎలా సర్దాలి, సర్దినాక ఎలా ఉంటుంది అనేది. అండ్ సో ఎక్సైటెడ్, పైకి వెళ్తాం. పైకి వచ్చిన తర్వాత పైన ఇంకొక హాల్ అన్నమాట. దిస్ ఈస్ ద హాల్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఒక సోఫా సెట్ అరేంజ్ చేసుకోవచ్చు, టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చాలా పెద్ద హాల్ వచ్చిందన్నమాట. పైన కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద సోఫా సెట్ అయినా కానీ సరిపోతుంది. ఈ హాల్లో వచ్చి మనకి అన్ని రూమ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. పైన టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక పూజా రూమ్ ఉంది. నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఎప్పుడు కొన్నాను ఇల్లు మాకు చెప్పనేలేదు అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అండి. మా ఇంటికి ఓన్లీ 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ ఉండరు. సో ఈ ఇల్లు తీసుకోవడం అండ్ ఈ ఇల్లుని మెయింటైన్ చేయడం అండ్ దీన్ని డెకరేట్ చేయడం ఇదంతా ప్రస్తుతం నా చేతిలోనే ఉంది. అండ్ నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను, ఎందుకంటే 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ లైక్ మై హోమ్ ఓన్లీ. సో దీన్ని మొత్తం మెయింటైన్ చేయడం అండ్ డెకరేట్ చేయడం ఇదంతా నేనే చేయబోతున్నాను మా అన్నయ్య వాళ్ళ బిహాఫ్లో. సో నన్ను ఫ్యూచర్లో మీరు చాలా రోజులు ఇక్కడ చూడబోతున్నారు. నేను ఇక్కడ వర్క్ చేయించడం ఏవైనా సరే నేనే చేపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై హోమ్. సో ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా ఇంకా ఈ కబర్డ్స్ ఇవన్నీ చేయించాల్సినవి ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి అన్ని బెడ్రూమ్స్లో పెద్దది ఏరియా వైజ్గా కూడా. అండ్ ఈ విండో కూడా చాలా చక్కగా బయటికి ఓపెన్ అవుతుంది. అండ్ బయట ఆ చెట్టు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. యాక్చువల్గా బయట మబ్బు పట్టేసింది అనమాట, వర్షం పడేలా ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది అండి. సో చలో ఇంకా వేరే బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ మీద కొద్దిగా తక్కువ ఏరియా ఉంటుంది, బట్ ఇది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ కలర్స్ అన్ని మేమే చూస్ చేసుకున్నామండి. కింద బ్లూ అయితే ఏంటి, మాస్టర్ బెడ్రూమ్లో గ్రే కలర్ అండ్ ఇక్కడ ఎల్లో కలర్ మేమే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ ఇల్లుని డెకరేట్ చేయడానికి కొన్ని కలర్స్ థీమ్స్ అనుకుంటున్నాను అనమాట. సో ఆ థీమ్కి సూట్ అవ్వాలి అంటే ఇవే కలర్స్ కావాలి అనేసి ఇలా చూస్ చేసుకున్నాము. ఈ కలర్ అయితే సూపర్గా ఉందండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. సో సీలింగ్ వైజ్ మొత్తం ఫినిష్ అయిపోయింది, బట్ ఇంకా చేంజెస్ వస్తాయి, చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి. దీనికి కూడా కబర్డ్స్ చేయించాలి. ఇంకా ఈ రూమ్కి కొద్దిగా డిఫరెంట్గా ఏమొచ్చిందంటే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ స్పెషల్గా డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది అనమాట. సో మిర్రర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో అదొకటి డిఫరెంట్గా వచ్చింది, బాగుంది. దానివల్ల కొద్దిగా డిఫరెంట్ లుక్ వచ్చింది అనమాట. అండ్ నా ఫేవరెట్ స్పాట్ ఇన్ ద హౌస్ చూపిస్తాను. ఆ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాల్కనీ రాలేదు, బట్ ఈ బెడ్రూమ్కి వచ్చింది. ఇది నా ఫేవరెట్ స్పాట్ నౌ అండ్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఇది బాల్కనీ. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. అండ్ బాల్కనీలో ఈ టైల్స్ కూడా మంచి వుడెన్ లుక్ని తీసుకొచ్చాయి. బ్యూటిఫుల్ ప్లేస్, ఫ్యూచర్లో అలా చిల్ అవ్వడానికి. అండ్ కింద మనం ట్రీస్ చూసాం కదా, చెట్లు. యాక్చువల్గా అవి ఎంత పెద్దవంటే కింద నుంచి పైన టెర్రస్ వరకే వస్తాయి, టెర్రస్ దాటేసి ఉంటాయన్నమాట అంత పెద్ద చెట్లు. అండ్ వేప చెట్టు, నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మా ఇంట్లోనే పూలు ఉంటాయన్నమాట వేప పువ్వు. ఇంకా వేరే చోటు నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇక్కడ ఒక ఎక్స్ట్రా వాష్ బేసిన్ తీసుకున్నాము జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కావాలి అన్న దేనికైనా కావాలి అనేసి ఇలా తీసుకున్నాం అన్నమాట ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనేసి సో ఈ బాల్కనీ అయితే చాలా బాగుంటుందండి నీడగా ఉంటుంది అండ్ చాలా గాలిస్తూ ఉంటుంది సూపర్ గా ఉంటుంది సో మనం ఏం చేద్దామంటే హాల్ లోంచి వెళ్ళి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఒక రూమ్ ఉంది ఆ రూమ్ ని చూసేద్దాము కిడ్స్ బెడ్రూమ్ చూసాం కదా దాని పక్కనే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ లోంచి వెళ్ళేలాగా పూజా రూమ్ ఉంది ఇది పూజా గది అన్నమాట అండ్ నేను ఎలా వాడతాను అనేది మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది సో ఇది అయితే మనకి జనరల్ గా పూజా పర్పస్ కోసం అన్నట్లు ఇచ్చారు హాఫ్ వరకు టైల్స్ ఉన్నాయి అన్నమాట ఈ రూమ్ లో సో దీన్ని కూడా మళ్ళీ రీపర్పస్ చేయాలి సో ఇంకొక ఏరియా ఉందండి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది హాల్ లోంచి పైన హాల్ లోంచి మనకి ఇంకొక బాల్కనీ ఇచ్చారు అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో సూపర్ మంచి వెదర్ టైమ్ లో వచ్చాం మనం సూపర్ వ్యూ నాకైతే ఇక్కడ ఫొటోస్ దిగాలని ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి అంత బాగుందన్నమాట లుక్ ఇట్ దట్ యాక్చువల్ గా కొద్దిగా కన్స్ట్రక్షన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మధ్య మధ్యలో సో ఇది ఫ్రంట్ సైడ్ ఉండే బాల్కనీ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో ఐ కాంట్ వెయిట్ ఫ్యూచర్లో ఎప్పుడు ఎప్పుడు నేను ఇక్కడ బ్లాగ్స్ చేయాలా ఎప్పుడు ఎప్పుడు ఫొటోస్ దిగాలా అన్నట్లుగా ఉంది నాకు మళ్ళీ పైకి వెళ్దాం పైన హాల్లో వచ్చి మనకి ఇంకా పైకి వెళ్ళడానికి టెరెస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా ఇవన్నీ ఇంకా కొద్దిగా పనిందనమాట అందుకని ఇవన్నీ ఇంకా తీయలేదు బట్ ఎనీవే మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫేవరెట్ స్పాట్ అండి టెర్రస్ అసలు ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళు మిస్ అయ్యేది దీన్నే మెయిన్ గా టెర్రస్ ని సో ఈ టెర్రస్ మీద బోల్డ్ అని చేద్దాము అనేసి ప్లాన్స్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ చూపించాల్సింది పైన ఒక చిన్న రూమ్ ఉందండి వాషింగ్ ఏరియా జస్ట్ ఇన్ కేస్ వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఇవి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ మనందరికీ తెలిసినవే సో ఇక్కడ కావాలంటే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట నాకు యాక్చువల్గా చాలా గార్డెనింగ్ చేయాలి అని ఉంది నేను ఏదైతే ఫ్లాట్లో మిస్ అయ్యానో అది ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి ఉందన్నమాట సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట ఈ టైంలో ఎంత బాగుందో అండి వర్షం పడేలా ఉంది సూపర్గా ఉంది యాక్చువల్గా పైన పడుకుంటారు చూసారా సమ్మర్లో మేము చిన్నప్పుడు అలా పడుకునేవాళ్ళం అది టెర్రస్ చూస్తుంటే అదే గుర్తొస్తుంది అన్నమాట ఇద్దరు మనం చెట్లు చూసాం కదా ఇది చూడండి ఇక్కడ టెర్రస్ పైకి వచ్చేటట్టు త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ అంత హైట్ ఉన్నాయి ఆ చెట్లు ఇంకా ఇక్కడ కూడా మనకి కొన్ని ఇలా ఆల్రెడీ కట్టేసి ఉంచారండి సో మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు బార్బిక్యూ చేసుకోవచ్చు ఇక్కడ వడియాలు పెట్టుకోవచ్చు వాటన్నిటికి వస్తుంది కదా అండ్ ఇక్కడ ఒక ట్యాప్ ఉంది సో మనం ఒకవేళ గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఆల్రెడీ వాటర్ కనెక్షన్ ఉంది సో ఇక్కడి నుంచి మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవచ్చు లేదంటే దీనికి పైప్ పెట్టేసుకొని వాటర్ పోసేసుకోవచ్చు అనమాట సో మనం వాటర్ పైకి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దేనికి మనకి పైన వాటర్ కావాలన్నా సరే ఇక్కడి నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు
సో అదండి మా హౌస్ టూర్. ఇంకా దీన్ని ఫుల్గా డెకరేట్ చేసిన తర్వాత అండ్ డెకరేట్ చేయబోయే ముందు ఇంటీరియర్ చేయించే టైంలో ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తూ ఉంటాను అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటానన్నమాట, ఏ వర్క్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలి అనుకుంటున్నారో లేదంటే ఇల్లు రెనోవేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి రాబోయే వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. సో స్టే ట్యూన్డ్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి, జిందగీ అన్లిమిటెడ్ _vlogs మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. స్టార్ట్ చేసా ఇక్కడ ఇక్కడ మధ్యలోనే చెప్పాల్సింది, మర్చిపోయినా.